హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీన్యూస్ వెల్ నేను మీ మణి శ్రీనివాస్ని ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేను ఈరోజు నేను మా అమ్మాయి మా అబ్బాయి కలిసి ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుని చేశాము పసుపు గోధుమ పిండితో అది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేసేయండి ఒక బౌల్లోకి పసుపు అలాగే గోధుమ పిండి టూ స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని దాన్ని గోధుమ పిండి ముద్ద మనం ఎలా అయితే కలుపుకుంటామో అలాగే ముద్దగా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి కలుపుకొని ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టుకోవాలండి తర్వాత చిన్న ముద్ద తీసుకొని బేస్ లాగా మనం చేసుకోవాలండి తర్వాత ఒక ముద్ద మీడియం సైజు ముద్ద తీసుకొని దానికి కింద బాడీ పార్ట్ కోసం అని పెట్టుకోవాలండి దానిపైన ఇంకొక దానికన్నా కొంచెం చిన్న సైజ్ ముద్ద తీసుకొని ఇలాగా బాడీ షేప్ వచ్చేటట్టుగా మనం ప్రెస్ చేసుకోవాలి తర్వాత మనం చిన్న చిన్న ముద్దలు తీసుకొని దాన్ని సిలిండ్రికల్గా నొక్కుని వెనక నుంచి మనం కాలుకి సెట్టేటట్టుగా అలా వెనక నుంచి పెట్టుకొని ఫ్రంట్ చిన్నగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు తలకాయ పెట్టుకోవాలండి తలకాయ పెట్టుకొని మొత్తం దాన్ని అతుక్కునేటట్టుగా కొంచెం ప్రెస్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలండి తర్వాత చేతులు కూడా ఇంత కాలకు ఎలా అయితే తీసుకున్నామో చేతులు కూడా అలాగే తీసుకొని ప్రెస్ చేసుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి మనం పైన ఆశీర్దిస్తున్నట్టు ట్రై ఒక చేయి పెట్టుకోవాలి ఇంకోటి వచ్చేసి మనము ఉండ్రాలు పెట్టుకోవడానికి వీలు ఉన్నట్టుగా అంటే స్వామి ఉండ్రాలు తింటారు కదండి ఉండ్రాలు పెట్టేటట్టు వీలుగా ఉండేటట్టుగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత త తొండం వచ్చేసి అట్లాగే చిన్నది తీసుకొని తొండం షేప్లోకి కొంచెం పక్కకి వంచి పెట్టుకోవాలి చె చెవులకు కూడా చిన్న చిన్నవి తీసుకొని జస్ట్ మధ్యలోకి మనం నొక్కితే అలా షేప్ వస్తుందనమాట అలా రెండు వైపులా పెట్టుకోవాలి తర్వాత కిరీటం అండి దీనికి కూడా అంటే చిన్న చిన్నవి తీసుకొని జస్ట్ మధ్యలోకి ప్రెస్ చేసుకొని అలా నొక్కడమే తర్వాత నేను కళ్ళకి మిరియాలు యూస్ చేశానండి అలాగే బొట్లు పెట్టేసి నేను కొంచెం డెకరేట్ చేస్తున్నాను అనమాట తొండానికి వచ్చేసి ప్లెయిన్గా ఉంటే బాగోదు కాబట్టి నేను జస్ట్ నొక్కాను పేపర్తో అలాగే మూషికాన్ని కూడా నేను సిలిండ్రికల్గా చేసుకొని ఫ్రంట్ వైపు కొంచెం లాగుండేటట్టు వెనక తోకొచ్చేటట్టు చూసుకొని కలర్ మిరియాలు పెట్టి దా బొట్టు పెట్టి డెకరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఉండ్రాల ప్లేట్కి ఉండ్రాలు పెట్టేసాను అలాగే పైన చేతిలో కూడా ఉండ్రాయి ఒకటి లాగా చేసి నేను పెట్టాను పసుపు ముద్దనే ఇప్పుడు నేను జంజమ్ డెకరేట్ చేస్తున్నానండి బొట్టుతోనే పెడుతున్నాను అని నేను తర్వాత నేను దంతాలు పెట్టానండి చిన్న పుల్ల తీసుకొని ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెట్టుకున్నాను ఎందుకంటే వినాయకుడికి ఒకటి చిన్నది ఉంటుంది కదండి అందుకని చిన్న దంతం పెట్టాను అలాగే ఇంకొంచెం డెకరేట్ చేయడానికి నేను తొండానికి చెవులకి కూడా బొట్లు పెట్టాను అనమాట కొంచెం డెకరేషన్కి ఇప్పుడు మూషికానికి కూడా ముందువైపు ఒక వండ్రాయ్ పెట్టానండి అంతే మన వినాయకుడు రెడీ అయిపోయాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ హ్యాపీ వినాయక్ చవితి ఎట్ ది అడ్వాన్స్ బాయ్